श्री गुरुचरित्र अध्यायं 28 श्री गणेशाय नमः श्री सरस्वते नमः श्री गुरुभ्यो नमः प्रस्तावना विवेकं वलन वैराग्यमु तीव्र मुमुक्षुत्वमु कलिगि पूर्व पापाल नुंडि प्रायश्चितं द्वारा विमुक्ति पोंदालन्न पश्चातापं कलुगुतुंदि अप्पुडे प्रायश्चितं सार्थकं अवुतुंदि శాస్త్రోక్తమైన పాపకర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢతరమవుతుంది. శ్రీ గురుడందుకే కర్మ విపాకముపదేశించాడు అని మానసిక భస్మము పాపాలను భయపెట్టున్నది. ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపజేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మధారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం. స ఏష భస్మజ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని భస్మజాభాలి శృతి. బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అయినా గుర్తించాలి. 28-29 అధ్యాయాలలో ఈ అంశాలను గూర్చిన వివరణ ఉన్నది. కథారంభము. అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీ గురుడు ఆ చండాలునితో, నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసిన వారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చేయని వారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురు నింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరో జన్మలో గొడ్రాలవుతుంది, లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకర్మలైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు గుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మమునుష్ఠించే వారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలను ఏకరుపు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకొక సందేహమున్నది, కానీ కథకంత రాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు. నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనిలో జన్మించి మరొక్కసారి
అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడిలా వివరించాడు, భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు, అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు. దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడిలా చెప్పారు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేగాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామాశక్తి, ఎదునికుట అల్లము ఆకులు మొదలైన రస వస్తువులను వేదాలను అమ్ముట, భగవదర్పితం గాని ఆవు పాలు త్రాగుట, నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, ఇతరుల జీవనాధార అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 840,00,000, వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు. వాడు మూర్చపోతే వాణ్ణి లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటెగాను, ఫలపత్రాదులు దొంగలిస్తే కోతిగాను, తేనె దొంగలిస్తే పక్షిగాను, మాంసం అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యం అపహరిస్తే మిడతగాను, విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణాపహారి క్రిమి కీటకాదులగానో పక్షిగానో పుడతాడు. గడ్డి దొంగలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గ్రుడ్డిగాను, గణార్ధచోరుడు గండరోగిగాను, వ్యాపారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగ దర్శనం వలన గ్రుడ్డితనము, బంధు భార్యాగమనం వలన గాడిద పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి ఇది వరకు తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీ గురుడిలా చెప్పారు, నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలును దానం చేయడం వలన కానీ పాపం పోతుంది. దశ స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు. ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రుల యందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు ఆయాచితంగా వచ్చినదే భగవత్
సాదంగా తింటూ ఉపవాసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రి జపము, అందులో 10వ వంతు గాయత్రి హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురిగింజ ఎత్తు బంగారం కానీ దానం ఇవ్వాలి. శుక్ల పాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకలననుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం. అసలు పగలు 12 రాత్రి 15 ముద్దలు తీసుకొనడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనమే లేక పాలు మాత్రమే మాసం చేసే సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేసే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి. 100 గాయత్రి జపం వలన మద్యపాన దోషము, 1,000,000 గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము, 700,000 జపం వలన స్వర్ణం దొంగలించిన పాపము పోతాయి. సర్వ పాప నాశానికి పావమాన సూక్తం 610 ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ కశ్యసున మనే శునశేప సూక్తాలతోనూ శంన ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసువర్ణం పౌరుషం నాచికేతం అఘమర్షణం అనే సూక్తాలతోనూ 6 నెలలు వేద పారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలుగుతాయి. సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని, ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చితం చేసుకోవాలి. స్వయంగా పాపం చెయ్యకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో, నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందు వలన నీకు ఈ చండాల జన్మ లభించింది. 4 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి, మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడవునయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదుని తాకిన ఇనుము బంగారమైనట్టు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు. పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని 200 కొద్ది సంవత్సరములు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 100 గురు కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు గాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండ నెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకొని, వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షి అని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించే వారే కదా. ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయనా, ముందు నీవు
సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపజేసుకుని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకదెలా సాధ్యమో, పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడవుతావు, వెళ్ళు అన్నారు. కానీ పేదవానికి పెన్నెది దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు, దూరంగా పోండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు మెనుకొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీ గురునికి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు, ఇతడికి మతి చలించింది, నన్నిప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి, నేనింకా ఈ బిడ్డలను ఎలా పోషించేది, స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేనిక్కడే ఉరివేసుకుంటాను అని గోల పెట్టింది. శ్రీ గురుడు నవ్వుతూ అతనికేసి చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు, భార్యాపిల్లలను ఏడ్పిస్తే నీకింకా సద్గతి లభిస్తుందా, సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు, లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది, సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీ గురుడు నవ్వుకొని, ఈతని వంటి మీద ఉన్న విభూతి తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తలచారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకొని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో, స్వామి, నాయన, నీవతనికి స్నానం చేయించు, అప్పుడితనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కుంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని వంటిపై ఉన్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మరచిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది, ఇంతకు మీరందరూ ఇక్కడకు ఎందుకొచ్చారు, నేనొంటరినన్న భయం మీకెందుకు, ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగినదంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుబోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీ గురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది, అది కడిగే వేగానే తొలగిపోయింది, భస్మ మహిమ అలాంటిది, కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు, దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీ గురుణ్ణి ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః.